ఎవరమ్మ నువ్వు? ఆంటీ, నేను అరుంధతిని, మౌంట్ అకాడమీ అనంత్ తో పాటు చదువుతున్నాను. అనంత్ లేడా? ఇంట్లోనే ఉన్నాడమ్మా, లోపలికి రా. వాడు మునుపట్లా లేడమ్మా, ఇంట్లో నుంచి బయటకే వెళ్ళనంటాడు. ఎవరితోనూ సరిగ్గా మాట్లాడడం లేదు. అదిగో ఆ రూమ్ లో కూర్చొని ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. నేను ఎన్ని కష్టాలు పడి వాడి చేత ఎగ్జామ్ రాయించాను తెలుసా? ఎప్పుడు సెంటం తెచ్చుకునేవాడు, ఇప్పుడు 85%కి వచ్చాడు. వాడు ఏ తప్పు చేస్తుండడు నాకు బాగా తెలుసు. నా కొడుకు వట్టి అమాయకుడు. వాణ్ణి నేను చాలా పద్ధతిగా పెంచాను. ఇక పైన అంతా మంచి జరుగుతుంది ఆంటీ, ధైర్యంగా ఉండండి. నేను అనంతిని చూసొస్తాను. వాణ్ణి కాస్త ఓదార్చమ్మా. నేను అరుంధతిని, మౌంట్ అకాడమీలోనే చదువుతున్నాను. నువ్వు నాకు బాగా తెలుసు. అనంత్, నీకేమైంది? ఎంతకాలం ఆశ్చర్యంగా చూస్తున్నా. నువ్వు ఎవరిని కలవడం లేదు, ఎవరితోనూ మాట్లాడడం లేదని ఆంటీ చెప్పింది. నాతో వస్తావా? మనం బయటకు వెళ్దాం. మానవ జన్మ శ్రేష్టమైనది, దాన్ని సంతోషంగా గడపాలి. నువ్వు ఎలాంటి తప్పు చేయలేదని నాకు తెలుసు. మరెందుకు ఫీల్ అవుతావు? డోంట్ వరీ. సాక్షాత్తు ఆ ఈశ్వరుడే శని భగవానుడు తననెక్కడ పట్టుకుని పీడిస్తాడనని భయపడి వెళ్ళి చెట్టు తొర్రలో దాక్కున్నాడట. దేవుళ్ళకి కష్టాలు తప్పలేదంటే ఆయన సృష్టించిన మనుషుల మనమెంత. నువ్వు మునుపటి అనంతగా మారాలి, అదే నా ఆశ. అనంత్, ఐఎమ్ సారీ. నిన్ను చూస్తుంటే నా కళ్ళకి గౌరీలా కనిపిస్తున్నావు.